తెలంగాణలో రాజకీయాన్ని ఈ రోజు ఎంత ఘోరంగా వ్యక్తిగతంగా మాట్లాడి ఈ రోజు తెలంగాణ ఆడపడుచుల మనోభావాన్ని వీళ్ళు ఎట్లా దెబ్బతీస్తున్నారండి. జస్ట్ ఇప్పుడే ఒక న్యూస్ చూస్తే మన వీళ్ళు జీవన్ జీవన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడతారండి, అది వీళ్ళ వీళ్ళ పద్ధతి, వీళ్ళకి వీళ్ళ సంప్రదాయం అట్లాంటిది. ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటేనా? ఈ రోజు 9 రోజులు ఆడపడుచులు బతుకమ్మ ఆడుకుంటూ గౌరమ్మని ఎంతో గౌరవంగా చూస్తుంటే ఈ రోజు ఆయన విస్కీ బాటిల్ పెట్టుకొని ఆడుకోండి, లిక్కర్ బాటిల్ పెట్టి ఆడతారు, మళ్ళీ బీఆర్ఎస్ వస్తాయి, ఇదాను వ్యక్తిగత దూషణలకు పోవడమే కాంగ్రెస్ పార్టీ పనే. అది వీళ్ళు చేసేది ఏం లేదు. 60 ఏళ్ళు ఈ రోజు పోయి పెద్ద పెళ్లిలో పోయి మాట్లాడుతుండు, సింగరేణి బిడ్డగా నేను అడుగుతున్నా, సింగరేణిలో ఉండి నేను సింగరేణిలో నా సింగరేణి కార్మికుని బిడ్డగా అడుగుతున్నా నేను. ఆ రోజు ప్రైవేటీకరణకి బీజం వేసింది కాంగ్రెస్ కాదా? అసలు సింగరేణి ప్రైవేటీకరణ రావడానికి బీజం వేసిందే కాంగ్రెస్. అసలు డిపెండెంట్ వారసత్వ ఉద్యోగాలను ఎవరు తీసేసిండ్రు? వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయా? ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వారసత్వ ఉద్యోగాలు. నేనండి మేము అనుభవించిన వాళ్ళం. మామయ్య సింగరేణి ఎంప్లాయ్ అయినా వారసత్వ ఉద్యోగం లేకుండా ఎక్కడికో బెంగళూరు పోయి సాఫ్ట్వేర్ జాబులు చేసుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మళ్ళీ వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి. అసలు సింగరేణి కార్మికుల గురించి ఆలోచించిందా? తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిందా? ఆ రోజు జడ్చర్ల మైండ్ని ప్రైవేటీకరణం చేసిండ్రు. ఇవన్నిటి గురించి మాట్లాడారు వీళ్ళు వచ్చి ఇప్పుడేదో చేస్తామని. అసలు సింగరేణిలో సింగరేణి కార్మికుల బాధ తెలుసా? ఒకప్పుడు వాటర్ హీటర్ కూడా సింగరేణి కార్మికుల క్వార్టర్లలో పెట్టుకోవద్దు. నేను చూసేదాన్ని, స్కూల్ కు వచ్చేసరికి మా మమ్మీ హీటర్ను దాచిపెట్టేది, ఎందుకంటే చెకింగ్ లకు వస్తున్నారు. అలాంటిది ఈ రోజు సింగరేణి కార్మికుల క్వార్టర్లలో ఏసీ సదుపాయాన్ని కల్పించింది గొప్ప వ్యక్తి, సింగరేణి కార్మికుల గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి. ప్రైవేటీకరణ చేస్తుంటే వీళ్ళు చేస్తుంటే దాన్ని బాజాప్తగా ఆపింది కేసీఆర్ గారు, కవితక్క గారే. మా బీఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా అడ్డుకున్నది. వీళ్ళు ఏం చేసిందండి కాంగ్రెస్ కి ఈ రోజు మాట్లాడుతుంటే? మేము అభివృద్ధి చేసినాం 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు మేము ఈ 2 సార్లు మా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణని అభివృద్ధి చాలా బాగా చేసుకున్నాం. వీళ్ళు ఈ అభివృద్ధిని చూసి ఇప్పుడు మళ్ళీ దాచుకోవడానికి వచ్చిండ్రు. అంతకు మించి ఏం లేదు వీళ్ళ దగ్గర. ఆరు గ్యారంటీలో మేము ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నాం, రేపు చేసి కూడా చూపిస్తాం. రైట్, ఓకే. మనోజ గారు, కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంటే కొత్తగా పథకాలు తీసుకురావడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఇంటికి ఒక పెన్షన్ పరిమితం చేశారు, ఎందుకంటే అందరికీ పెన్షన్ ఇవ్వలేము కాబట్టి అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వము, ఇప్పుడు ప్రతి గృహిణికి అంటే అర్హులైన ప్రతి గృహిణికి దాదాపుగా 3,000 రూపాయల ఆర్థిక సహకారం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. రెండు పార్టీలు ఏంటంటే, మా పాలసీ ఏంటంటే 12.5 లక్షల కోట్లు ట్యాక్సులు మాఫీ చేస్తారు, దాని గురించి ఎవరు మాట్లాడారు? 12.5 లక్షల కోట్లు మాఫీ చేస్తారు, కానీ మేమేంటంటే పేద ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ఒక ఎజెండా. మేము పేద ప్రజల కోసం పథకాలు తీసుకొస్తాము, బ్యాలెన్స్డ్ గా అభివృద్ధి చేస్తాము, రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని తెలంగాణ ఈ రోజు అభివృద్ధికి ఐకాన్ గా ఉంది. ఈ రోజు దేశంలోనే 1 గా ఉంది తెలంగాణ ఈ రోజు. ఓకే, రైట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు మనకు